నమస్కారం మీరు చూస్తుంది జీఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ నియోజకవర్గంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి వినతి పత్రాలు అందించిన ప్రజలు ఏడాది కాలంలో రాష్ట్ర ప్రజల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని రాష్ట్రంలో వలస కూలీల సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేయాలంటూ వెల్లడి ఏపీయూడబ్ల్యూజే ఐజేయూల ఆధ్వర్యంలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న ముస్లిం మైనారిటీ పాత్రికేయ మిత్రులకు రంజాన్ తోఫా పంపిణీ కులమతాలకు అతీతంగా ఏపీయూడబ్ల్యూజే ఐజేయూల నాయకులు చేస్తున్న సేవలు అభినందనీయమన్న ఆర్డీఓ శ్రీను కుమార్ పేద ప్రజల సంక్షేమానికి ఏడాది కాలంలో వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు రాష్ట్ర ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన సాగిందని రాష్ట్ర అభ్యున్నతే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఉద్ఘాటించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా గుడివాడ పట్టణం రాజేంద్ర నగర్లోని మంత్రి కొడాలి నాని స్వగృహం వద్ద పార్టీ శ్రేణులు పలు కార్యక్రమాలు నిర్వహించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా పార్టీ నాయకులు రూపొందించిన ప్రత్యేక పాట ల్యాప్టాప్ ద్వారా మంత్రి నాని ప్రారంభించగా వైసీపీ యూత్ నాయకులు పెద్ది కిషోర్ యార్లగడ్డ మురళి కలపాల కిరణ్లు మిఠాయిలు పంపిణీ చేశారు ధైర్యం ఉండాలి గుండె ధైర్యం ఉండాలి అవతలోడు ఎంత గట్టిగా కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది వెన్నింక రేపు పొద్దున నాంది కొట్టాడు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం జగనన్న జయ హో జగనన్న జగనన్న జయ హో జగనన్న జగనన్న జయ హో జగనన్న జగనన్న మన జగనన్న పయనం సంక్షేమం వైపే మన జగనన్న పయనం సంక్షేమం వైపే జయ జగనన్న నీ సాటి వరన్న జయ జగనన్న నీ సాటి వరన్న తీరుల పయనం గమ్యం వరకే తీరుల బాట విజయం కొరకే ఈ సందర్భంగా గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు కరోనా విధుల నుండి ప్రభుత్వ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఎస్టీయు నాయకులు మడకా ప్రసాద్ తదితరులు మంత్రి నానికి ధన్యవాదాలు తెలుపుతూ పూల మొక్కను కానుకగా అందజేశారు వెటర్నరీ శాఖ ఆధ్వర్యంలో పశువులకు నూతనంగా వేయనున్న ఈనాఫ్ ట్యాకింగ్లను మంత్రి నాని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా వెటర్నరీ శాఖ అధికారులతో కలిసి ట్యాకింగ్లను మంత్రి నాని ఆవిష్కరించారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి వైద్య చికిత్సలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు మౌలాలి రహమతుల్లాలు విజ్ఞప్తి చేశారు గుడివాడ పట్టణంలోని వస్త్ర దుకాణాలు జ్యువెలరీ దుకాణాల నిర్వాహకులు తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకురాగా జిల్లా ఎస్పీతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని దుకాణాలు తెరుచుకోవచ్చని తెలిపారు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గ్రామీణ వైద్యులకు అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ కృష్ణా జిల్లా అధ్యక్షులు సాగిరాజు ఉదయభాస్కర్ రాజు నండూరి ఉమాశంకర్ కోలా వెంకటేశ్వరరావులు గ్రామీణ వైద్యుల సమస్యలను మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకువచ్చారు ప్రజా సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు ఈ సందర్భంగా సీనియర్ వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను తదితరులు పలు ప్రజా సమస్యలను మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకువచ్చారు గుడివాడ బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ గుత్తికొండ శ్రీరాజబాబులు మీడియా సమావేశం నిర్వహించారు వలస కూలీల సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్తూ లేఖ రాసినట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ వెల్లడించారు గుడివాడ పట్టణ బీజేపీ కార్యాలయంలో నాయకులు మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది వలస కూలీలు అనేక అవస్థలు పడుతూ వేలాది కిలోమీటర్లు గ్రామాలకు నడిచి వెళ్లడం బాధాకరమని
వారి దుస్థితి చూస్తే ప్రతి ఒక్కరికి హృదయ విదారకంగా ఉన్న దృష్ట్యా కూలీల సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు రామినేని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుత్తికొండ శ్రీరాజబాబు, నాయకులు సురేష్ గాంధీ, వలపర్ల వెంకటేశ్వరరావు, జక్రయ్య తదితరులు పాల్గొన్నారు. మార్చి 24వ తేదీ నుంచి లాక్డౌన్ ప్రకటించి రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న కాక ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి 2 దశలు కూడా ప్రజలంతా కూడా చాలా బాధ్యతాయుతంగా వారు ఇచ్చినటువంటి లాక్డౌన్ పిలుపునుసరించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇళ్లలోనే ఇళ్ళకే పరిమితం అయ్యారు. 3వ దశ లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చి మద్యం షాపుల్ని తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్పి రాష్ట్రాలు తెలిసినాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వివాదాలు కాకుండా మద్యం షాపులు తెరవటం వల్ల ప్రజల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయి కరోనా వైరస్ ఈ మద్యం బానిసలకు వెంటనే కరోనా వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. మరి వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో ప్రశాంతంగా జీవిస్తూ ఉండగా ఈ మద్యం షాపులు ఓపెన్ చేసి కుటుంబ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసినటువంటి పరిస్థితి మన ప్రభుత్వాలు. కరోనా రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతాయండి. మరి రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుందన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఒక పక్క చూస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా వలస కార్మికులు కాలిబాటన నడిచి వెళుతూ మనం ప్రసార మాధ్యమాల్లో చూస్తుంటే బాధాకరమైన హృదయాలతో మనందరం కూడా చాలా బాధపడ్డాం. ఇది నాగరికత ఉన్నటువంటి ప్రజాస్వామ్యమా, రాక్షస ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఏంటి పరిస్థితి? నీ వలస కూలీలు వేల కిలోమీటర్లు దూరం ఈ రకంగా ప్రయాణం చేయడం అనే దౌర్భాగ్య పరిస్థితి తప్పు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిది కూడా ఉందని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ విషయంలో సరైనటువంటి దిశగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తూ మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎమర్జెన్సీని తలపించేటువంటి అత్యయిక పరిస్థితి కొనసాగుతున్నట్టుగా, భయానక వాతావరణం నెలకొన్నట్టుగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. దీనికి కారణం పోలీసుల, ప్రభుత్వ అధికారుల, పాలకుల అన్నది ఎవరన్నది ప్రశ్న. మరి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో కొంత పట్టుదలని సడలింపు చేసుకుని ప్రజల యొక్క బాగోగుల్ని, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేటట్లయితే కనుక ఆయనకి రాబోయే రోజుల్లో మనుగడ అనేది ఉంటుంది. లేని పక్షంలో ప్రజలే ఆయన ప్రభుత్వానికి, ఆయన పార్టీకి కూడా తగిన బుద్ధి చెబుతారని చెప్పి సందర్భంగా తెలియకపోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అది ఉండడానికి ఎక్కువగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తానని ప్రజలను సాగించారు. కానీ అభివృద్ధిని అదపదాలను తొక్కేసి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని అందరి పెట్టేసిన ఘనత ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దక్కుతుంది. పోలవరం ప్రాజెక్టు ఎక్కడుందో తెలియదు. పోలవరం ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉందో, పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తయింది జరిగింది అయ్యే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. అదేవిధంగా అమరావతి రాజధాని ఏదైతే ఉందో దాన్ని నష్టం చేయకుండా సంవత్సరకాలం కాలయాపన చేసి 3 రాజధానులు కట్టాలని ప్రేమింపజేసి ప్రజల్ని వాళ్ళని భయపెట్టి అభివృద్ధి చేయకుండా వేరే రాజధాని కట్టకుండా ప్రజలందరూ ఒక అయోమయ అవసరంలో పెట్టి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ అందరినీ బయట పంపించేయడం, ఈ ప్రభుత్వం యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ లేకుండా చేసి ప్రభుత్వం చేసే పనుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు అయోమయంలో పడే అంతరాలు కాదు. ఇంకా ఈ భవిష్యత్తులో అయినా కూడా సంవత్సరం పూర్తి అయినా నెక్స్ట్ భవిష్యత్తులో అయినా కూడా ప్రభుత్వం మేల్కొని అభివృద్ధి కార్యక్రమం చేపట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కాపాడుతుందని చెప్పి ప్రతిరూపంగా విజ్ఞప్తి చేస్తుంది. నిన్న హైకోర్టు కూడా ప్రభుత్వానికి అక్షింతలేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 18 సార్లు హైకోర్టు మరి ప్రభుత్వం మీద అక్షింతలేసినా కూడా ప్రభుత్వానికి పిమ్మనకుండా చేయకుంటున్నట్టు కూడా లేకుండా తను ఏదైతే అనుకున్నాడో అదే పనులు చేసుకుంటూ వెళ్ళే ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు.
ప్రభుత్వ డాక్టర్లు కూడా కొంతమంది ఆ డాక్టర్ మీద విచక్షణారహితంగా మాట్లాడారు. చాలా అది కూడా హేయమైన చర్య. ఎందుకంటే ఒక డాక్టర్ వృత్తులైనటువంటి సోదర డాక్టర్ని మీరు ప్రభుత్వ అండతో ఆ విధంగా మాట్లాడటం గౌరవమైన పద్ధతి కాదు. ఆ విషయము అలాంటి పరిస్థితి మీకు వచ్చినా కూడా మరి బాధాకరమైన విషయం కనుక అలాంటి ఏ పరిస్థితి ఏ డాక్టర్కి వచ్చినా కూడా మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ల అసోసియేషన్ ఒకటి ఉంది, మరి వాళ్ళు కూడా నోరు మెదపుకుంటున్నారంటే ప్రభుత్వం పట్ల వీళ్ళకి ఎంత భయం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే స్వతంత్రంగా పనిచేస్తేనే రాబోయే రోజుల్లో మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతుంటాయి, కొత్తవి వస్తుంటాయి, పాతవి పోతుంటాయి, కానీ మీరు మాత్రం మారు. 30 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది కనుక మీరు స్వతంత్రంగా పనిచేస్తేనే మీకున్నటువంటి విలువను ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీ అధికారం దగ్గర దగ్గర మరి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వస్తుంది. మరి ఈరోజు చూస్తే డాక్టర్ సుధాకర్ అతను కరోనా టైంలో మాస్కులు అడిగినందుకు ఒక టెర్రరిస్ట్ని అడ్డం కొట్టినట్టు కాళ్ళు చేతులు కట్టి చాలా దీనాధిధేయంగా కొట్టి అతన్ని మెంటల్ అని చెప్పేసి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి కోర్టు సబ్మిట్ చేయకపోవడం వల్ల మరి ప్రభుత్వం తరఫున ఒక దెబ్బ ఉందని చెప్పేసి ఇస్తే తప్పుడు రిపోర్టు, మళ్ళీ కోర్టు మళ్ళీ జడ్జితో ఎంక్వైరీ చేస్తే 6 దెబ్బలు ఉన్నాయని చెప్పేసి ఇస్తే దాని మీద సిబిసిఐని ఎంక్వైరీ చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పదెబ్బని చెప్పేసి ప్రథమే దళితుడైనంత మాత్రం దళితులతో మీరు దళితుల పార్టీ అని చెప్పేసి అతను చేసిన దానికి దళితులతో పక్షాన ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున అతను దాడిని ఖండిస్తాం. ఏపీయుడబ్ల్యూజే ఐజేయుల ఆధ్వర్యంలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న ముస్లిం మైనార్టీ పాత్రికేయ మిత్రులకు రంజాన్ తుఫాను శనివారం అందించారు. ముస్లిం పాత్రికేయులు లాక్డౌన్ సమస్యతో ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో రంజాన్ తుఫాను అందించడం అభినందనీయమని ఆర్డీఓ శ్రీనుకుమార్ పేర్కొన్నారు. ఏపీయుడబ్ల్యూజే ఐజేయు సభ్యులు ముత్యాల సైదేశ్వరరావు, జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు కట్టా గురవయ్యల సహకారంతో సమకూర్చిన రంజాన్ తుఫాను గుడివాడ పట్టణంలోని ముస్లిం మైనారిటీ పాత్రికేయులకు ఆర్డీఓ శ్రీనుకుమార్, ఏపీయుడబ్ల్యూజే జిల్లా నాయకులు మామిళ్ళయ్య, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, కాపుదాసి శ్యాంబాబుల చేతుల మీదుగా అందించారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ముస్లిం పాత్రికేయ మిత్రులకు రంజాన్ తుఫాను అందించేందుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని, పాత్రికేయ రంగంలో కుల మతాలకు అతీతంగా జాతీయ సమైక్యతను చాటుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏపీయుడబ్ల్యూజే ఐజేయు నాయకులు అభినందనీయులని ఆర్డీఓ శ్రీనుకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గూడపాటి రాజు, నాయకులు శ్యామ్, జోషి, జేబి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ గణేష్ యూనియన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకి రంజాన్ పండుగ సందర్భంగా ఆ రంజాన్ తోఫాకి ఇవ్వడం మెటీరియల్ని సైదేశ్వర గారు, పురవయ్య గారు దాచడంతో ఈరోజు మనం ముస్లిం పత్రికేయుల దగ్గరకి రంజాన్ తోఫా అందజేయడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ గణేష్ యూనియన్ వారు మరిన్ని చేస్తారని కోరుకుంటూ మత సామరస్యం అనేది పాత్రికేయ రంగంలో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏపీడబ్ల్యూజే ఐజేయు నాయకులు ముత్యాల సైదేశ్వరరావు గారు, గొరవయ్య గారు, జిల్లా నాయకులు గొరవయ్య గారు కలిసి రంజాన్ తుఫాను ఇవ్వడానికి ముందుకొచ్చి ఇలా జిల్లా వ్యాప్తంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులకు రంజాన్ పండుగ ఎంతో సుఖ సంతోషాలతో కలుపుకోవాలని, ఈ లాక్డౌన్ సమయంలో ఎంతో ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో జాతీయ సమైక్యతను చాటడానికి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అభినందనీయం. ఈరోజు గుడివాడ ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూజే నాయకులందరి యొక్క ఆధ్వర్యంలో చక్కగా ఈ యొక్క రంజాన్ తుఫాను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను అందజేయడం జరిగింది. దానికి నేను ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. ముస్లిం సహోదరులైన విలేకరులకి ఏపీడబ్ల్యూజే యూనియన్ జిల్లా యూనియన్ తరఫున రంజాన్ తుఫాను అందించాలని చెప్పి యూనియన్ వారు నిర్ణయించడం జరిగింది. ఈ తుఫాను మా యూనియన్ నాయకులు మామిళ్ళయ్య గారు అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. గౌరవనీయులైన ఆర్డీఓ గారి చేతుల మీదుగా మన ప్రజాశక్తి విలేకరి జేవీ బుల్లా గారికి, అలాగే ఐ న్యూస్ రిపోర్టర్
కాశీ సీనియర్ న్యూస్ రిపోర్టర్ కాశీ గారికి ఈ రంజాన్ తుఫాను అందడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ విషయంలో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ ముస్లిం సహోదరులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే యూనియన్ సభ్యులు ఇవి ముస్లిం సహోదరులకు అందజేయాలని చెప్పి నిర్ణయించడం ఎంతో గొప్ప విషయం. వీటిని గౌరవ ఆర్డీ వారి చేతులకు అందించడం కూడా మేము ఎంతో గౌరవంగా అభినందిస్తున్నాం. గుడివాడ పట్టణ వ్యాప్తంగా ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ పైడి గణేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతి వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గుడివాడ పట్టణం బేతవోలులోని శాంతి ఆశ్రమంలో ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు, పలు ఆరోగ్య సమస్యలకు చెందిన ఔషధాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ పైడి గణేష్ వృద్ధులకు ఔషధాలను పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకే కాక సమాజ శ్రేయస్సుకు ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని గణేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మల్లంపల్లి వెంకట్రావు, నాయకులు బొగ్గవరపు తిరుపతయ్య, కుటుంబరావు, కొనకల్ల సీతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం ఎలాగే ప్రతి నెల మేము ఈ వృద్ధాశ్రమంలో ఈ బియ్యము, పళ్ళు, రొట్టె, బిస్కెట్లు, మందులు, కూరగాయలు ఇలా పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి మా కుటుంబరావు గారు బాధ్యత వహిస్తూ ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలాగ మేము ఎల్లకాలం ఇలాగే ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇలాగ ఇంకా మీ అందరూ కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తారు. ఇవాళ పొద్దున సేతయ్య గారు మజ్జిగ కార్యక్రమం చేశారు ఆ వెంకటేశ్వర గుడి దగ్గర. అట్లాగే అలాంటి మహానుభావులు ఈ రోజున ఈ కార్యక్రమానికి రావటం మరోసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ తరఫున శాంతి వృద్ధుల ఆశ్రమానికి ప్రతి నెల ఇచ్చే విధంగా ఇంత విలయతాను సృష్టిస్తున్న COVID-19 ఉన్నా సరే మరి ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు మరియు వారి సభ్యులు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా మరి తమ వంతు బాధ్యతగా మరి తీసుకొచ్చి మరి వృద్ధులను ఈ సమయంలో అంటే ఈ వేసవి సమయంలో ఈ కోవిడ్ సమయంలో కూడా వారికి కావలసిన ఐటమ్స్ ఇచ్చి వారి యొక్క పరమాంతంలో కూడా ఎన్నో రకాలుగా అన్ని విధాలుగా కూడా ఉపయోగపడటానికి దోహదపడుతున్నారు. వారు చాలా చాలా అభినందనీయులు. మరి రాబోయే కాలంలో కూడా వారు అనేక కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద అందరికీ ధన్యవాదాలు. వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల ఆశ్రమంలో ఏదో ఒక కార్యక్రమం, ఇది కూరగాయలు, తర్వాత రైస్, మెడికల్ అన్ని ఇది అది ఒక మనిషికి నిత్యావసరం ఏది అవసరమైతేయో వృద్ధులకు మెయిన్గా ఆ ఎన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి వాళ్ళ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే శాంతివృద్ధ శరణాలను నేను గౌరవ అధ్యక్షుడు ఉన్నాను. వాళ్ళు చేసేదంతా మా శాంతివృద్ధ శరణాలు చేశారు కాబట్టి వాళ్ళ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాల్లో మన ప్రెసిడెంట్ గారు ముందు నుంచి యాక్టివ్గా చేస్తున్నారు. దీనికి సెక్రటరీ గారు, సాంతర్ గారు ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞత చేస్తూ ఇంకా ముందు ఈ కరోనా పీడిత ప్రాంతాలు మరీ గొడవగా ఉంది. దాని ప్రపంచవ్యాప్తంగా అయితే పొద్దున టీవీ పెట్టగానే ఎంతమంది కరోనా వస్తుందంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. ఇలాంటి మన దేశంలో తక్కువ, మన రాష్ట్రంలోకి వచ్చి ఇంకా తక్కువ, మన గుడివాళ్ళకు ఒక్క పాజిటివ్ కూడా లేకపోవటం కారణం ఈ స్వచ్ఛత సంస్థలు చేసే కార్యక్రమాలు, పద్ధతి, పోలీసులు, వైద్యులు ఎందరి సహకారంతో ఇది జరుగుతుంది. ఈ టైంలోనే మనం ఏదో కార్యక్రమం చేయాలి అని తపనతో ఎన్టీఆర్ స్టేడియం అక్కడ తరఫున చేస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళు కృతజ్ఞత క్లబ్ ఆధ్వర్యంలో శాంతి వృద్ధాశ్రమం బేతవల్లో తెలక సరిపడా నిత్యావసర వస్తువులు నెలవారీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన గౌరవ అధ్యక్షులు బొగ్గవరపు తిరుపతయ్య గారు, సేతయ్య గారి నాయకత్వంలో, వెంకటరావు గారు వీళ్ళంతా నాయకత్వంలో ఆ కూరగాయలు పంపిణీ టైంలో కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ విస్తృతమైన సేవలు అందిస్తున్న అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి సందర్భంగా మీడియా వారికి, పోలీసు వారికి, నర్సెస్కి, డాక్టర్స్కి వీరంతా కూడా విస్తృతంగా కృషి చేసి మన కరోనా వైరస్ని కృషి నివారణ కృషిలో మన గుడివాడ కాన్స్టిట్యూన్సీలో ఒక కేసు కూడా రాకుండా కృషి చేసినందుకు వారందరినీ ప్రత్యేకంగా చక్కగా కార్యక్రమాలు కవర్ చేస్తున్న మీడియా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి దేశస్ఫూర్తితో మన దేశం నుంచి కరోనాని పూర్తిగా పారద్రోలే విషయంలో అందరూ కూడా విశేషంగా కృషి చేస్తూ మన సమాజాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకతను అందరికీ తెలియజేస్తూ ఈ వృద్ధులను ఆదుకునే విషయంలో కూడా
వలస కూర్మికులను ఆడుతున్న విషయంలో కూడా స్వచ్ఛంద సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయి. మరి వారందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇంత ఎండల్లో కూడా ఈ సుస్పంత మంచి స్పందన ఈ వాకర్స్ క్లబ్ ద్వారా వచ్చినందుకు క్లబ్బు కార్యవర్గాన్ని మిగతా మిత్రులందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శాంతి భద్రాసంలో ఇండియా వాకర్స్ అదే అనుబంధ అధ్యక్ష అనుబంధ సాయంత్రం వాకింగ్ అయిన తర్వాత అక్కడ కూర్చున్న 10 మంది కూడా వాకర్స్ వాళ్ళు వాకర్లు చేస్తున్నారు, మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి గత 4 రోజుల క్రితం చిట్టుబాబు గారు కుటుంబరాలు అందరూ అనుకుని కలగ వాళ్ళు ఎంతో అంత కలుసుకుని పురాణ బంధువులు వృద్ధాశ్రమంలోని శాంతి వృద్ధాశ్రమం మరి మమతాది ఆవిడ కరుణాపీఠము ఉన్నాయి. ఒక నెల తరపడం ఇద్దామని చెప్పి అనుకుని అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా చిట్టుబాబు గారు కుటుంబరావు కూడా వాకర్ పేషెంట్కి ఎవరైనా సరే మేము అడిగి నెలలో ఇద్దామని చెప్పి నేను ఉంచుకుని ప్రతి నెల కూడా అక్కడ కూడా చేస్తున్నారు. ఈరోజున మరి మల్లమ్మ వెంకటరావు మరి పిలిచిన వాకర్స్ కూడా వారు కూడా ఎన్నో కార్యక్రమాలు అయితే బ్యాంకు ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన సేవా కార్యక్రమంలో కూడా భాగంగా ఈయన కాదుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం వచ్చిన అందరూ కూడా ధన్యవంతులు పొందుతూ మరి శాంతి వృద్ధాశ్రమంలో మరి దేశవాదారు జాతీయించి తల్లిదండ్రులు కొడుకులు వదిలేసి బయటకు పంపించేసిన తర్వాత ఏమీ లేని నిలు మీద రోడ్డు మీద ఉంటే అలా అడ్వాన్స్ చార్జేసి నేడ గుడ్డు కూడా ఏర్పాటు చేసి వారికి ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలా కూడా ఎవరైనా సరే తల్లిదండ్రులు వదిలేయకూడదు, వదిలేసేసి ఏం చేసినా కూడా ఎన్ని పుణ్యాసులు కూడా వృద్ధ అవుతాయి. వారు మీరు మటుకు తల్లిదండ్రులు మొదలద్దు, మరి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, రేపు మీ పరిస్థితి కూడా ఏంటి కూడా ఆలోచించండి అని చెప్పి తెలియజేసుకుంటూ చదువు తీసుకుంటాం. దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా గుడివాడ టీడీపీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో దళిత వర్గాలపై దాడులను నిరసిస్తూ టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. దళిత వర్గాలపై దాడులను నిరసిస్తూ కోతిబొమ్మ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ముందు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకాలు నిర్వహించి పూలమాలలతో నివాళులర్పించారు. ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తూ హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా పాలకుల తీరు మారకపోవడం దారుణమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు దించాల రాంబాబు, కంచర్ల సుధాకర్, ముల్లపూడి రమేష్, సాలి నవీన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ గారిని మాస్కోలో అడిగినందుకు కూర్చొని చేసి మన క్రూరంగా నడి రోడ్డుపై బట్టలోడ తీసి అంటే ఒక దళితుడిని హ్యాండిల్ చేసిన బట్టలు ఓడదీసిన 10 మందిలో అంటే 100 మంది తిరిగే వేల మంది తిరిగే రోడ్డు మీద నడు రోడ్డు మీద బట్టలు ఓడదీస్తే అది యాక్ట్ యాడ్ అయిపోద్ది తిట్టక్కర్లా. కానీ ఈ రోజున మరి చట్టాలు న్యాయంగా కోర్టులు ఇవన్నీ న్యాయంగా చేపట్టి ఆ తీర్పు సిబిఐకి అప్పచెప్పారు. మరి ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వానికి చెప్పబెట్టిలాగా సిబిఐకి అప్పచెప్పింది కోర్టు. కొన్ని 50-60 పైనే మొట్టికాయలేసింది ప్రభుత్వంపై. ఎక్కడైనా ఈ దాడులను మానుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దళితుల మీద దాడులను చేయటం ఒక దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ నర్సీపట్నం డాక్టర్ గారిని నడి రోడ్డు మీద బట్టలు విప్పి అర్ధనగ్నంగా ఆయన్ని చేతులు కట్టేసి రోడ్డు మీద పడేసి పోలీసులతో కొట్టించారంటే ఇంతకన్నా అమానుషం, ఇంతకన్నా నీచమైనటువంటి పని మనం లేదు. ఇవాళ ఆయన ఒక పిచ్చివాడిగా ప్రభుత్వం ముద్రేసి ఆయన్ని ఏదో చేశాడని చెప్పి మాట్లాడుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం. ఈ విధంగా జరిగినటువంటి సంఘటన మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం దాని మీద ఎంక్వైరీ కేసును సుమోటివ్గా తీసుకుని దాని మీద ఎంక్వైరీ చేయమని ఇవాళ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మాకు ఏమాత్రం విశ్వాసం లేదు. ఈ ప్రభుత్వం చెప్పేవన్నీ కళ్ళబొల్లి మాటలు, ఈ ప్రభుత్వం ఏది కూడా సజావుగా చేయదు అనేటువంటి మాటని అంటూ ఆ కేసుని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కాకుండా సిబిఐ విచారణకు ఇచ్చిందంటే ఇంతకన్నా అవమానింపబడటం ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనందరి యొక్క బాధ అది. అంతేకాదు ఈ విషయం మీద మొన్న మనం ప్రస్తుతం పత్రికా విలేకరులతో మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వైసీపీ నాయకులు ఆ డాక్టర్కి అలాగే జరగాలి అని చెప్పి మాట్లాడారంటే
గుడివాడ ఉన్న వైసీపీ నాయకులకు ఎంతమాత్రం చిత్తశుద్ధి ఉంది, ఎంతమాత్రం ఏ విధంగా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. కనీసమైనటువంటి ప్రతి ఒక్కడు ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆయన పడ్డ బాధను చూసి అయ్యో అని ప్రతి ఒక్కడు అంటే ఇవాళ వైసీపీ సాక్షాత్తు వైసీపీ కార్యకర్తలు గుడివాడ నాయకులందరూ కూడా ఏం పర్వాలేదని మాట్లాడారంటే ఇంతకన్నా దారుణమైనటువంటి సంఘటన ఇంకోటి లేదు. ప్లస్ ప్రతి ఒక్క దళితుడు కూడా దీన్ని గుర్తించాలా, అలాగే ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఇవాళ దళిత సంఘానికి జరిగినటువంటి అన్యాయం రేపు మనకు జరగచ్చు, అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు మద్దతుగా చేయాల్సిన కార్యక్రమాలు చేసి గవర్నమెంట్కి బుద్ధి వచ్చే విధంగా మన కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. న్యాయ వ్యవస్థ సిబిఐకి దర్యాప్తు జరపమని ఆదేశించడం నిజంగా ఈ న్యాయ వ్యవస్థ మీద భారత ప్రజలకి మరోసారి నమ్మకం జరిగింది, నమ్మకం పెరిగింది మాకు ప్రజలకి. ప్రజల పట్ల ప్రభుత్వాలు తప్పుడు అడుగేసినప్పుడు కోర్టు తాట తీసిందనేది న్యాయ వ్యవస్థ ద్వారా మాకు రుజువైందని చెప్పి ఈ సుధాకర్ గారి కేసు సందర్భంలో కాదు, ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి కోర్టు మొట్టుకాయలేసిన బుద్ధి రావట్లేదు. ఇక నుంచైనా సరే ఈ ప్రభుత్వం ప్రశ్నించేవాడు ఉండాలి, ప్రశ్నించేవాడు ఉంటేనే మేము సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కళ్ళు తెరిచి మసులుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని గుడ్లవల్లేరు మండలం మీర్జాపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గుడ్లవల్లేరు మండలం మీర్జాపాలెం గ్రామంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని డోకిపర్రు శివారు గ్రామమైన మీర్జాపాలెంలో గ్రామస్తులు నూతనంగా ఏర్పాటు చేసిన జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని గుడివాడ మండల వైసీపీ అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్, పలువురు ప్రముఖులు శనివారం ఆవిష్కరించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అట్టడుగు స్థాయి వర్గాలకు చేరవేర్చడంలో జగజ్జీవన్ రావు చేసిన సేవలు అయినలేనివని విక్టర్ కొనియాడారు. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవులకు వన్నె తెచ్చి దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన జగజ్జీవన్ రావు సేవలను దేశం ఎన్నటికీ మరవదని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు వేల్పూల నాగబాబు, జగజ్జీవన్ రావు విగ్రహ ఆవిష్కరణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గుట్లవల్లేరు మండలం మరి డోకుపర్రు గ్రామం హామ్లెట్ విలేజ్ మరి మింజాలపాలెం నందు మరి రాష్ట్ర మన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మరి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మరి ఈ యొక్క ఆహ్వాన కమిటీకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు మరి మన భారత రాజ్యాంగం మరి రాజ్యాంగాన్ని నిర్మించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు మరి ఆయన చేసిన సేవలు అనేకం. అలాగే ఆయన మరి కార్మిక శాఖ మంత్రిగా మరి అలాగే రక్షణ శాఖ మంత్రిగా అలాగే కార్మిక శాఖ మంత్రిగా చేసేటప్పుడైతే మరి ఎఫ్సిఐ వ్యవస్థను అనేది ఆయనే రూపొందించడం జరిగింది. మరి ఆ ఎఫ్సిఐ వ్యవస్థ ఈరోజు మన భారతదేశంలో మరి దానివల్ల చాలా దేశం అనేక విజయాలకు కారణమయ్యింది. మరి ఇలాంటి కార్యక్రమాలను మరి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి నీ ఆశయంగా తీసుకుని మన యువత అందరూ కూడా ఆయన ఆశయాల్లో నడవాలని నేను తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడివాడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు. కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలో మజ్జిగ పంపిణీ చేశారు. దివంగత కొనకల్ల సుబ్బారావు కనక మహాలక్ష్మిల జ్ఞాపకార్థం కొనకల్ల సీతయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణం వాసవి చౌక్ వద్ద బాటసారులు వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. సమాజ శ్రేయస్సుకు కొనకల్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ సీతయ్య చేస్తున్న సేవలు అభినందనీయమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి చక్కా చెన్నకేశవరావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైశ్య సంఘ అధ్యక్షులు జవ్వాజ్ గంగరాజు, ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, ఆర్యవైశ్య కళ్యాణ మందిర కార్యదర్శి తిరువీధి శ్రీరాములు, గుడివాడ ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లంపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొనకల్ల సీతయ్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మెయిన్ గా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వస్తే సీతయ్య గారు నేను ఉన్నాను ముందు అని ఇక్కడ కార్యక్రమం బిగిన్ చేసింది ఆయన సలహా చేసి. అలాంటి సీతయ్య గారు ఎన్నో కార్యక్రమం బ్లడ్ డొనేషన్ కానీ ఐ బాల్స్ కానీ సేవా కార్యక్రమంలో ఇది అది లేదు అనే మతంతో ఏదో చేయాలి మన రోజువారి అని. ఈ తర్వాత కరోనాలో కూడా చాలా కార్యక్రమాలు ఆయన చేశాడు. ఇలాంటి కొనకల్ల సీతయ్య చైర్మన్ సీతయ్య గారిని ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి ముందు మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నాను. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుడిగా చిరకాల మిత్రులు
వారి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సేవా కార్యక్రమాలు మరి ఈ రోజున భాగంగా ఈ మత్తిక పంపిణీ కార్యక్రమాన్ని వేసవికాలం సందర్భంగా ఏర్పాటు చేశారు. వారు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉన్నారు. మరి వారి ట్రస్ట్ ద్వారా, కుటుంబ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేక మందికి స్ఫూర్తి కావాలని, సమాజ హితులుగా వారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు అన్ని వారికి మంచి వారి ట్రస్ట్ భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను. మరి ఈనాడు కరోనా వ్యాప్తి దురితంగా ఉన్న రోజుల్లో కూడా మరి కొనకళ్ళ సీతయ్య గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఆదివాసీ కళ్యాణ మందిరం నిర్వహణ సంఘం వారి ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా వేసవికాలంలో దేవాలయంలో దర్శించుకున్న భక్తులందరూ కూడా ఉచిత మధ్యగా పంపిణీ కార్యక్రమం చేస్తూ మరి అదేవిధంగా కరోనా నిమిత్తం ఎన్నో సేవా కార్యక్రమం చేసి అందరికి కూడా పలహారాలు పంచిపెడతాం. మరి ఆదివాసీ పోగురు మహారాజు తిరు శ్రీరాములు గారు, తిరుత్తయ్య గారు, మరి చక్కా శనగేశ్వర గారు, మరి పెద్దలందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో సహసహకారాలు అందిస్తూ మరి ఎంతో సేవాతత్వత కలిగిన వీళ్ళందరూ కూడా భగవంతుడు ఆయురారోగ్యం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ కరోనా వ్యాధి ఉన్నా కూడా ఈ రోజున ఇంత ఇదిగా పెడతాం అనేది చాలా గొప్ప విషయం. ఈ సేవా కార్యక్రమాలు ఎలా చేయాలనేది మన కనకాల సీతయ్య గారి దగ్గరే మేము కూడా నేర్చుకుని ఆయన శిష్యులుగా మేము ఈనాడు గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ ప్రెసిడెంట్గా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో ఈ కరోనా వ్యాధి రావడం వల్ల కార్యక్రమాలకు చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుంచి ఈ కార్యక్రమం తగ్గిపోయిన తర్వాత ముందు ముందు ఇలాగే మాలాంటి దాతలు ఎంతోమంది ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ కనకొండ సీతయ్య గారికి మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు తెలియజేస్తాను. వ్యాసంగం సందర్భంగా మంచిగా కూడా ప్రతి దోషం కూడా ఐదో రోజుంచి కళ్యాణం ద్వారా వచ్చే వ్యాసంగా భక్తులకి మరి ఉచిత మంచిగా ఇద్దామని చెప్పి తీర్మానించుకుని వారి మట్టుకోవడానికి నేనే పెడతాం. ఈ సార్ పడితే ఉందా వాళ్ళు ఏంటి మనం వాళ్ళు పెట్టలేకపోయాము. ఐదో రోజు కూడా వచ్చే భక్తులకి మార్చి నుంచి కూడా పెడుతున్నాము. మరి ఇప్పుడు మార్చి నుంచి కాకుండా కరోనా రావడం మనకి ఇప్పుడు లేట్ అయింది. అయినా కూడా మనవారం ఏం చేశాము ఈ వ్యాసంగం ఉన్నందుకు కూడా మరి ఆడ దాతలు వచ్చినా సరే లేకపోతే దాత రాకపోయినా సరే కళ్యాణం ద్వారా కూడా ఉండే దాని చేద్దామని చెప్పి గతంలో నిర్ణయించడం అలాగే జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మరి కామర్ సెక్రటరీ గారు చక్కా చంద్రశేఖర గారు మరి గెస్ట్గా వచ్చారు. మరి ఆయన ఎన్నో పనులున్న ద్వారా ఆహార మంది వచ్చినందుకు ధన్యవాదాలు. గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు కూడా నేను ఇద్దరు రెండు మూడు సార్లు వెళ్తే వారు ఊళ్ళో లేకపోవడం అవకాశం కూడా లేదు. అవకాశం దొరికింది. మరి వాటికి మాకు ధన్యవాదాలు. అలాగే కరప్తయ్య గారికి, శ్రీరాలు గారికి, గంగరాజు గారికి, ఆకాశ రెడ్డి గారికి కూడా ఈ వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మా తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మా అమ్మగారు, మా నాన్నగారితో జ్ఞాపకార్థం, మా నాన్నగారితో శుభారా ఆరోగ్యం చేద్దాం జ్ఞాపకార్థం ఈరోజు కాపాడచ్చు. ఇలాంటి కార్యక్రమం ముందు ఎందుకు చేస్తాము. అలాగే వ్యాసంగానం ఎంతమంది మంచి ఇచ్చిన కూడా పేరుతో ఎంతమంది కూడా ఎంతోమంది చేస్తున్నారు. అలాగే అందరూ చేయాల్సిందే కూడా చూస్తున్నాం. కరోనా వ్యాధి ఇంకా దగ్గరలో ఉంది. చాలామంది జాగ్రత్తగా ఉండాల్సిన కోరుతూ చాలా చూసుకుంటాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నియోజకవర్గంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి వినతి పత్రాలు అందించిన ప్రజలు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రజల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. రాష్ట్రంలో వలస కూలీల సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళతామని తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేయాలంటూ వెల్లడి. ఏపీయూడబ్ల్యూజే ఐజేయుల ఆధ్వర్యంలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న ముస్లిం మైనారిటీ పాత్రికేయ మిత్రులకు రంజాన్ తోఫా పంపిణీ. కులమతాలకు అతీతంగా ఏపీయూడబ్ల్యూజే ఐజేయుల నాయకులు చేస్తున్న సేవలు అభినందనీయమన్న ఆర్డీఓ శ్రీను కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.